ఓకే, ఇది మాత్రం తథ్యం సార్. బీజేపీ పరిస్థితి ఏంటి సార్? మీ సర్వేలో ఎక్కడ కూడా దాని ప్రస్తావన రాలేదు. అంటే అలయన్స్ ముగ్గురు కలిస్తే మాత్రం ఇబ్బంది, అధికార పార్టీ వైసీపీ గెలుస్తుందంటే చూపించారు, కానీ ఏంటి దానికి సంబంధించి ఏం చెప్తారు? లాస్ట్ టైం 0.84% ఓట్లు వచ్చేసారు మనం. ఓకే, ఇప్పుడు 0.5 వచ్చింది బీజేపీ, చాలా తక్కువ. కారణం ఏంటంటే ఉపాధి విభజన హామీలు. మన తిరుపతి వచ్చినప్పుడు మోడీ గారు ఏమన్నారు? తల్లిని బిడ్డని సెపరేట్ చేశారు అని చెప్పారు. ఇవి చేస్తాం అవి చేస్తాం హామీలు అన్నారు. 2014 వర్కౌట్ అయింది జనసేన బీజేపీ టీడీపీ కలవడం వల్ల. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్యాకేజ్ కానీ, రాయలసీమకి ప్యాకేజ్ కానీ, తర్వాత స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ, రైల్వే జోన్ కానీ, తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కానీ, తర్వాత మన దుగ్గరాజపట్నం పోర్ట్ కానీ, లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ కానీ, 9th and 10th షెడ్యూల్లో రావాల్సిన హాస్పిటల్ తెలంగాణ నుంచి ట్రాన్స్ఫర్ అవడంలో కూడా అడగవలసిన ప్రతిపక్షం అడగట్లేదు, అధికార పక్షం కూడా స్ట్రెస్ చేయలేకపోతుంది. అంచేత ఏమవుతుంది, బీజేపీ ఏమనుకుంటుందంటే ఎవరు నెగ్గినా మన పక్కనే వస్తారు, 25 సీట్లు మనమే కదా, జనసేన నెగ్గినా బీజేపీ నెగ్గినా టీడీపీ నెగ్గినా వైసీపీ నెగ్గినా అని వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఉన్నారు. కానీ పబ్లిక్ లో బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీతో ఒకవేళ ఎలియన్స్ వెళ్ళినట్టయితే ఎందుకు ఓడిపోతుంది అనే దాని కారణం ఏంటంటే, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎదిరించారు, ధర్మ పోరాట దీక్షలు చేశారు, బీజేపీ అన్యాయం చేసింది అన్నారు. ఇప్పుడు ఎలియన్స్ కి వెళ్తే ప్రజలు అదే కోసం అడుగుతారు, ఏ మొహం పెట్టుకుని ఎలియన్స్ కి వెళ్ళారు అని అడుగుతారు. ఏం సమాధానం చెప్పగలరు? ఏం సమాధానం చెప్పలేరు. అయితే ముస్లిం ఓటింగ్ ఎందుకు డైవర్షన్ వచ్చింది? జగన్ గారి యొక్క తెరచాటు రాజకీయం బీజేపీతో చేయడం వల్ల ముస్లింస్ లో యాంటీ వచ్చింది. ఇప్పుడు కనుక బీజేపీతో వెళ్ళినట్టయితే ఆళ్ళగడ్డ, నంద్యాల, డోన్, రాయచోటి, గుంటూరు ఈస్ట్, విశాఖపట్నం సౌత్ ఇట్లాంటి మొత్తం 30 సీట్లు పోవడానికి లాస్ అవుతారు ఏ పార్టీ ఎలియన్స్ కు వెళ్ళినా సరే. తర్వాత డీజిల్ గ్యాస్ పెట్రోల్, గ్యాస్ ఈ రోజు 1200 ఉంది ధర మార్కెట్ లో. సామాన్యులు కూడా చాలా యాంటీగా ఉన్నారు, అది తెలుసుకోవట్లేదు. ఎంతసేపు మోడీ ఇమేజ్, మోడీ ఇది అది, మోడీ విశ్వగురువు, ఇదంతా చెప్పడానికి మన ఏది మీడియాలో పబ్లిసిటీకి బాగానే ఉంటుంది. యాజ్ ఫార్ అస్ గ్రౌండ్ రియాలిటీ ఇస్ కన్సర్న్, పీపుల్ మాత్రం బీజేపీకి చాలా యాంటీగా ఉన్నారు. బీజేపీతో ఏ పార్టీ వెళ్ళినా ఆ పార్టీ మాడి మెస్ అయిపోవడం ఖాయం ఆంధ్రప్రదేశ్. జనసేన పార్టీ నుంచి గాడి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు వింటున్నారు కదా, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే చూస్తా ఉన్నాం ఇప్పుడు 2019-23 చూస్తే కనుక ఇటు సార్.